లాక్డౌన్ తర్వాత సుమారు 80 రోజుల తర్వాత రాష్ట్రంలో దేవాలయాలు తెరుచుకుంటున్నాయి. ప్రస్తుతం మనం భీమవరంలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ లాక్డౌన్ తర్వాత ఈ దేవాలయం తెరుచుకున్నది భక్తులు చాలా మంది దర్శనానికి వేచి ఉన్నారు. ఒకసారి స్వామివారి ఆలయంలోకి వెళ్ళి ఈ కరోనా సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, భక్తుల దర్శనం ఎలా జరుగుతున్నది ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ చూసుకుంటే స్వామివారి దర్శనానికి చాలా మంది భక్తులు ఉన్నారు. ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ప్రతి మనిషికి సుమారు 5-6 అడుగుల దూరం, అలాగే భౌతిక దూరం కూడా వచ్చిన అందరూ కూడా శానిటైజ్ చేసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆధార్ కార్డు నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకొని వెళ్ళి చేస్తున్నారు. భక్తులు కూడా దూరం దూరంగా పెట్టారు, శానిటైజ్ చేసి భక్తులకి సామాజిక దూరం పాటిస్తూ కూడా చాలా పరిశుభ్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయం ఈవో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఇబ్బంది కలగకుండా కరోనా నేపథ్యంలో? సార్ చెప్పండి. నమస్కారం. పంచారామ క్షేత్రం చెందిన శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన దేవస్థానం గురింపుడి ప్రభుత్వం వారు ఉత్తర్వులు అనుసరించి కరోనా కారణంగా సుమారు 75 రోజులు ఆలయాలు మూసివేయడం జరిగిందండి. ఈరోజు 80 రోజు సందర్భంగా ప్రభుత్వం వారి ఆదేశాలు అనుసరించి ఆలయ పునఃప్రవేశం ప్రవేశపెట్టడం జరిగింది భక్తులకు. అలాగే ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆలయాలకు వచ్చిన భక్తులకు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. అదేవిధంగా భక్తులందరూ కూడా అదే ఆలయ నియమ నిబంధనలు పాటించి దర్శనం చేసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా మాస్క్ కంపల్సరీగా ధరించి రావాల్సి ఉంది. అలాగే ప్రతి భక్తుడు కూడా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి ఆలయ రిజిస్టర్లో నమోదు చేసుకుని రాగానే ఎంట్రన్స్లోని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుపుకుని హ్యాండ్ శానిటైజేషన్ చేసుకుని ఓన్లీ స్వామివారి లఘుదర్శనం మాత్రమే కల్పించడం జరిగిందండి. ప్రస్తుతానికి ఫర్దర్ ఆత్రలు వచ్చే వరకు స్వామివారికి ఎటువంటి అభిషేకాలు స్వామివారి ఆలయంలో నిషేధించడం తాత్కాలికంగా నిలిపోయడం జరిగింది. శతారి తీర్థం ప్రసాద వితరణ అలాంటివన్నీ కూడా తాత్కాలికంగా నిలుపు చేయడం జరిగింది. ఓన్లీ స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది. మరియు భక్తులందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా మాకు దేవస్థానం వారికి సహకరించవలసిందిగా కోరుతున్నా. స్వామివారికి అలాగే వచ్చిన భక్తులు కూడా సోషల్ డిస్టెన్స్, ప్రతి భక్తులు కూడా 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేసేయడానికి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలైన్ సర్టిఫికేట్ చేయడం జరిగింది క్యూలైన్లో. అదేవిధంగా ఆ క్యూలైన్లో వచ్చిన భక్తులందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లాక్డౌన్ తీయడం వల్ల కొద్దిగా దర్శనం రావడం మంచిగానే ఉంది. ఇలాగ సమన్వయ దూరం పాటించడం ఇలాగ జనాలకి వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవన్నీ దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం వారు మాకు చాలా రోజుల తర్వాత దర్శనం కల్పించారు, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ముందు ముందు కూడా అలాగే స్వామివారి దర్శనం ఆపకుండా ఇలాగే ఒకరి తర్వాత ఒకరిని లైన్గా పంపాలని కోరుకుంటూ. చాలా బాగుందండి. వీళ్ళ క్యూ లైన్ కూడా బాగుంది. ఆధార్ కార్డు అవన్నీ చేస్తున్నారు. స్వామి స్వామిని దర్శించడానికి భక్తులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లైన్ కూడా చాలా బాగా ఉంది. Thank you.
నమః శివాయ. కరోనా వైరస్ కారణంగా ఆలయాలు సుమారు 82 రోజులు ఆలయాలు మూసేసి భక్తుల దర్శనం ఆపేశారు. దేవాలయ ధర్మశాఖ వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆలయాలు 8వ తారీఖున ఆలయం ఉదయం స్వామివారికి అభిషేకం పూజా కార్యక్రమాలు తీసి ఉదయం భక్తులకి స్వామివారు పునర్దర్శన ప్రాప్తి భక్తులందరికీ కలగజేశాము. ప్రతి భక్తులు కూడా సామాజిక దూరం పాటిస్తూ దేవాలయం వారు సూచించిన సూచనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. అలాగే దర్శనానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మాస్క్ కంపల్సరీ మాస్క్ ధరించాలి, అలాగే ఆధార్ కార్డు కూడా తెచ్చుకోవాలని చెప్పి దేవస్థానం వారు చెప్తున్న సందర్భం ఇది. ఇక్కడ చూస్తే దేవస్థానం వారు చాలా మంచి ఏర్పాట్లు చేశారు, అలాగే భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ ఎస్ఆర్కేతో మణికుమార్ పిడి. గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.